అయ్యా మద్యపానం ధూమపానం చేయకండయ్యా బండ్లు నడిపేటప్పుడు జర జాగ్రత్త అయ్యా మీకేదైనా అయితే మా ముసలికి దిక్కెవరయ్యా ధర్మం తల్లే బాబు నూరేళ్ళు చల్లగా ఉండయ్యా ఎప్పుడు విడికే వేస్తారు షాక్రా రే పోరా అడుక్కో వస్తాను చూడు బాబో అయ్యా ధర్మం చేయండి అయ్యా ఈరోజు ఒక్కరు రూపాయి ఇవ్వలే అచ్చా ఏందో మన జీవితాలు ఒరే ఇవి జిడ్డు జిడ్డుగా ఉన్నారా నాయన ఈ మధ్య కూరలు ఇళ్లలో సరిగ్గానే వండట్లే అంతా బిజీ బిజీ లైఫ్ బ్యాగులు సంకేసి పరిగెత్తారు ఇంకే ఆడోళ్ళ బ్యూటీకి డ్యూటీకి టైం లే ఇంట్లో మగవాళ్ళు అంటే ఇలాగే నడుస్తుంది సరే సరేలే ఏం చేస్తాం అబ్బో లచ్చ లచ్చుకునేది అయినా ఈ ఆడోళ్ళందరికీ ఒకసారి స్పెషల్ క్లాస్ తీసుకోవాలబ్బా కూరలు తినలేకపోతున్నావా అంతా యూట్యూబ్ చూసి చేస్తున్నారబ్బా ఏ ఆపు ప్రశాంతంగా తిన్నీరు కూడా ఏం చేస్తున్నా ఏం ఆలోచిస్తున్నావు ఏం చెప్పమంటావు జీవితం మీదే విరక్తి పుట్టింది సంతోషము లేదు డబ్బు లేదు అరే ఏమైంది అందరి జీవితాలు మారుతున్నాయి ఒక మన రాతలు తప్ప ఒక ఇల్లు లేదు కారు లేదు మన లైఫ్ మారదా నిజంగా మన లైఫ్ మారితే బాగుండు ఏ ఆపండి ఈరోజు కలెక్షన్ తీయండి బయటికి మీరే చూడండి ఏం జరిగిందో అమ్మా ధర్మం తల్లి ఆకలమ్మా తిని 3 డేస్ అవుతుంది అమ్మా ఓ ముద్దు పెట్టమ్మా రే నువ్వు ముద్దడుగుతున్నావు ముద్దడుగుతున్నావు సచ్చినోడా ఏదైనా పర్లేదమ్మా అదేంది ముద్దు పెట్టిండులే దీనమ్మ బొచ్చులో ముద్దుకి 200 అంతే అదే బయట 10 సంఘట ముద్దలు వచ్చుంటాయి అడుక్కునేవాడి దగ్గర దాకతంటా ఉంది చి బ్లడీ అండ్ ప్రొఫెషనల్ ఉమెన్స్ నీకే మేంద్ర ఉంటుంది అది నాకు తెలుసు లైన్ ఇస్తున్నావా నీకు కూడా లైన్ వస్తారా నాకే హీరోయిన్ లా ఉంటా చూడండి అబ్బా హీరోయిన్ అదే డైరెక్టర్ లో వస్తున్నాడు చూడు లైన్ లో మా హీరోయిన్ కావాలి హీరోయిన్ కావాలి పెద్ద జోకు ఆపి వెళ్ళి పడుకోండిరా పెద్ద జోకులు వేసుకుంటాడు జోకులు ఆశాయ
రాణి కోపం వచ్చినట్టుందిరా. అందరి జీవితాలు మారుతున్నాయి ఒక మన రాతలు తప్ప. ఒక ఇల్లు లేదు, కారు లేదు, సంతోషము లేదు, డబ్బు లేదు, మన లైఫ్ మారదా? జీవితం ఇంతేనా? మారదా? రే సంగటోడా, లేరా రే, రే లేరా రే. ఎలా నిద్రపోతున్నాడు చూడు, నోరు తెరుచుకొని ఏని. నీ నోట్లో విమానాలు దూరా. లేరా లేరా లే. చిచి, నీ నోట్లో ముక్కు పెడితే ఎవడు ప్రయాణం ఇట్టి ఈజీగా పోవాలి. సచ్చినోడా నువ్వేందే ఈ టైంలో? నీ కలెక్షన్ ఇవ్వరా రే. నీ కలెక్షన్ అమౌంట్ ఇవ్వరా? నా దగ్గర ఉండదు, అదేనే ఖర్చులకు గాని లేవు. నీకు భలే ఖర్చుల్లే అడుక్కునేదానికి. ఒక ముద్దిస్తా ఇవ్వరా? హే ఇవ్వరా? నువ్వు కూడానా? సర్లే ఎందుకే డబ్బు? రేపటి నుంచి నా లైఫ్ మారిపోతుంది. ఏం రే బెగర్స్ యూనియన్ అసోసియేషన్ మెంబర్ చేస్తా అన్నారా? కాదు, బెగ్గర్ పోస్ట్ నుంచి బిగ్గర్ పోస్ట్కి వెళ్తున్నా. ఓ పెద్ద బెగ్గరా? ఛీ, రాణి అవుతా. నేనికేదో దెయ్యం పట్టినట్టుంది. సర్లే మనం పడుకుందాము, అలా ఆడుతూనే డ్యూటీ ఎక్కాలి మళ్ళీ. అవునరా, ఎందుకేమని రాణి ఎక్కడా? అదే నీకు చెప్పలేదా? లేదు నాకు చెప్పలేదే. బా ఎంత సిన్సియర్ రా, టైం అంటే టైము, డ్యూటీ అంటే డ్యూటీ. ఈరోజు వరలక్ష్మి వ్రతం రా. అవును, ఈరోజు ఏ ఏరియాకి పోతున్నావు? నీకు ముద్దు పెట్టిన ఏరియాకి రా. చంపుతా నాయలా, ఊరికే మాట్లాడతావు. ఏ పదం పదం, నీకు అడుక్కునే టైం అయిపోయింది. ఇట్స్ ఏ బెగ్గింగ్ టైం. బెగ్గింగ్ టైం. హాయ్ బేబీ, వెళ్దామా బేబీ? హా వెళ్దాంలే బేబీ. అయ్యా బాబు, బాబయ్యా బాబయ్యా. నోట్ వేస్ట్. హలో హలో, ఉన్నావా బేబీ? అదో బేబీ, ఇప్పుడే చేంజ్ చేశాను. ఓ సో స్వీట్, అందుకనే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. పెట్టుకో. 200 బిర్యానీ తిండే నువ్వు. ఉండు. హాయ్ బేబీ, 200. ఎవడ్రా నువ్వు? ఎవడు బేబీ వాడు? బిర్యానీ తిని. హలో బేబీ, హలో. ఎవరైనా మంచి బక్రా గాని సెట్ చేసుకోవాలి. అయ్యో వీడేంటి ఇక్కడ? ఎక్కడో చూసినట్టుగా ఉంది. వస్తుంది ఇక్కడ అమ్మా.
ఎచ్చిపే ఏం లేదు మీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే మా పొజిషన్ సరే సర్లే అమ్మా అమ్మయ్య గుర్తుపట్ల వేరే ఏరియా కన్నా వెళ్దాం టైం బాగాలేనట్టు దొరికాడు బకరా అక్కడ వరకు లిఫ్ట్ ఇస్తారా మీ సరే అంటే లైఫ్ లో లిఫ్ట్ ఇస్తుంది లిఫ్ట్ అడిగారు కదా ఎక్కడ ఎక్కడ మీకు బంగారు నామాలు చేస్తే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ స్టార్ట్ అవ్వే స్లోగా మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు అంటే ఎక్కడ దాకా మీరు రాణి ఓ రాణి కంచిక కాదు నా పేరు ఓ మీ పేరు రాణి నా పేరు రాజా ఓ మీరేం చేస్తుంటారు హెల్ప్ చేస్తూ ఉంటా సమాజంలో చెత్త ఎత్తూ ఉంటా పాకీ జానా అదే సహాయం అంటే అడుక్కునే వాళ్ళకి బట్టలు తీసేయడం అనాథల్ని ఆశ్రమంలో చేర్పియడం ఏదో చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటా అతి చిన్న సేవ ఏంటండి మదర్ తెరిసా టైప్ కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదండి అండినా ఓ నేను ఈ మధ్య ఏదో రాకపోయినా ఈ మధ్య ఒక పెద్దని రోడ్ దాటించాను హాస్పిటల్ పీస్ ఆఫ్ యాపిల్స్ పంచాను ఒక పూ పడితే అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మీకు కూడానా నాకు ప్రాణం పొద్దున్న లేచి ఏదో ఒకటి చేయకపోతే ఇద్దరు కూడా పట్టదు నాకు నిజం తెలిస్తే నిజం ఏం లేదు ఏం లేదు ఎంతైనా హెల్పింగ్ హ్యాండ్స్ మన భావాలు మనసులు ఒకటే ఆలోచిస్తున్నాయి అవును ఇంతకు మీ పేరు చెప్పలేదు ఏమైంది రెండు నిమిషాలు టీ తాగుతూ మాట్లాడదాం నమస్తే వస్తాం బాయ్ నమస్తే ఈ రోజున డబ్బులు ఇస్తావా ఏంటి లేదు రాజు బాయ్ వ్యాపారం డల్లగా ఉంది వీడేంటి ఈ ఏరియాలో ఎక్కడ తిరుగుతున్నాడు ఓ చూసాడంటే నా పరువు పోతుంది గుర్తుపట్టేస్తాడేమో పూరా మాయా వెళ్ళిపోయాడు రెండు రోజులు ఎట్లయినా ఇచ్చేస్తాను బాయ్ రెండు రోజులు రేపు రెండు రోజులు కలిపిచ్చేవాళ్ళ రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తా సరే మిస్ చేయొద్దు ఖచ్చితంగా చోటు రెండు స్పెషల్టీ బిస్కెట్స్ కూడా నా పేరు అడుగుతున్నారు కదా నా పేరు రాజా మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారా ఈ చుట్టుపక్కల మార్కెట్ మొత్తం మందే డబ్బున్నోని పెట్టినవే శభాష్ అడుకునే దానిలా తాతంది ఏదో ఒకటి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అయ్యో నాకు ఫోన్ లేదండి ఇదిగో నా ఫోన్ తీసుకోండి అయ్యో తీసుకోండి పర్లేదు తీసుకోండి తీసుకోండి సరే ఇవ్వండి ఇదేంటి ఈ పిల్ల ఇట్టే తీసుకుంది ఏంది ఈ పిల్ల ఫోన్ ఎప్పుడు చూడలేదట్ట ఓకే ఇంకా బయలుదేరదామా పర్లేదు పక్కనే వెళ్ళిపోతా ఇక్కడే వెళ్ళిపోతా సరే కాల్ చేస్తా ఫస్ట్ రోజే ఫోన్ కొట్టేస్తా లైఫ్ మారిపోయింది ఇంకా బేబీ నాకు చాక్లెట్స్ తీసియచ్చుగా ఇప్పుడు అయిపోతాయి మళ్ళీ నువ్వు గుర్తొస్తే తింటా ఉంటా ఇంట్లో బోర్ కొట్టుకుండా సరేనా అబ్బాబ్బా ఏం తెలివే తిండి పోద్దానా నీకి మాకి పెద్ద తేడాలా మీరు ప్రొఫెషనల్ గా అడుక్కుంటారు మేము అన్ప్రొఫెషనల్ గా అడుక్కుంటాం అంతే తేడా అందుకేరా మనం ఆడదానికన్నా పుట్టాలా రే అవును ఎందుకే రేవతి ఏమైందిరా నెల రోజుల నుంచి కనపడలేదే అదేరా నా దగ్గర డబ్బులు తీసుకెళ్లిపోయింది హీరోయిన్ అయిపోదామనేసి ఓ అది హీరోయిన్ వేరే Thank you.
చేసావు ఈరోజు? ఇప్పుడు సగం ఆస్తి నాకేస్తావు. ఆ బంగారం నీకు సిరుకు తెస్తా కానీ నాకు డౌట్. చెప్పు. అదేంటి నీ భాష చాలా తేడాగా ఉందే. అయ్యో డౌట్ వచ్చినట్టుంది. ఇలా అంతే మా భాష. మా చాలా బిగ్ ఫ్యామిలీ తెలుసా, ప్రపంచం అంతా ఉన్నారు. ఓ బా డబ్బు ఉండాలేమో. ఏం చేస్తారు? ఫైనాన్స్ ఫైనాన్స్ చేస్తారు. అయినా నీకు నేను కావాలా డబ్బు కావాలా? ఏంటి బేబీ సౌండ్? ఏం లేదు బేబీ, అది ఊరికే చిలిపి దోమి. అయితే బయటికి పోదాం, నీకు ఒకటి ఇస్తా. బాయ్. కుడట్టలేదు పాటైనా పాడు. రానొచ్చిందిరా? ఇప్పుడే వస్తా బుజ్జి. ఏమైపోయినావు రాణి? ఏమైపోయినావు రాణి? ఇన్ని రోజులు ఎలా ఉన్నావు? ఏంటి ఇదంతా? చీ ఆపండ్రా, నేను బానే ఉన్నా, మీరెలా ఉన్నారు? గుణము అందమున్న ఇంత మంచి అమ్మ ఏ బక్రాకి దొరకదు. నాకు దేవుడిచ్చిన వరం, త్వరగా మనసు ఉన్న మాటని రాణికి ఎలాగని చెప్పేయాల. అవును, ఈ గెటప్ అయింది, స్టైల్ అయింది, భలే అందంగా అయిపోయినావే రాణి. ఏ చీ ఆపండి, మీ భావం చూడు. వాడున్నాళ్ళే బోడిగాడు. ఏడుస్తాడురా వింటే? ఆయన బిచ్చగాలికి కేఎం నుంచి 2000 రూపాయలు బొక్క. ఇదో మీ బావ తీసిచ్చాడు, ఏదో ఖర్చులకు పెట్టుకోండి. ఇదేరా తీసుకో. ఏంటి ఇది? మీరే కదా చెప్పారు మన లైఫ్ మారదా అని. మారుతుంది, ప్రతి స్త్రీ నన్ను ఫాలో అయితే. అందుకని మా మగజాతే వాడు. మళ్ళీ కలుస్తా రే సినుగా, బాయ్. రాణి ఈసారి బట్టలు కొందామంటే కొట్టి పోతామా ప్లీజ్. బాయ్ బాయ్. అదృష్టం అంటే మన రాణిది కదరా. మరి నాక దో రాణి బొచ్చు. ఎలా చెప్తాం, ఎలా చెప్పాలి? ఆగు, గంట అయింది వచ్చి, ఏదో చెప్పాలన్నా. ఏం చెప్తాం? నేరుగా విషయానికి వచ్చేస్తున్నా. హా చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం రాణి. ఏమైనా ప్రాబ్లమా? అది ఓ మీ బిగ్ ఫ్యామిలీ అడగాల. అలా కాదు, మీ ఇంట్లో అయితే నీకు ఇష్టమే కదా. ఎస్ హే యాహూ. మన గుడికి వెళ్ళి దండలు మార్చుకుని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి అమ్మ కలిపి పడిపోదాం. ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పాప లేకపోతే బాబు తల్దాం, ఒప్పేసుకుంటారు. దండలు మార్చుకోండి నాయన. మాంగళ్యం తంతునా నేనా, మమ జీవన హేతునా. రాణికి పెళ్ళైపోతుంది రారే. దేవుని చూసి దండం పెట్టుకోండి నాయన. ఇద్దరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. రాణి తాని బొచ్చుతో వచ్చిస్తావు. కుడికాలు పెట్టి లోపలికిరా, ఇదే మా ఇల్లు. ఇక్కడ మా నాన్నగారి ఫోటో, బాగుంది చిన్నప్పుడు ఫోటో. ఇది మన బెడ్రూమ్, మా అమ్మగారి గది. చాలా బాగుంది. అబ్బాబ్బా ఏ ఎండ కాస్తుంది రాబో స్వామి. అబ్బా ఏమెండ. ఎవరు అబ్బాయి చెప్పులు? తలుపులన్నీ తెరిచేసి ఉన్నారు, వాడేమన్నా వచ్చింటాడా? అబ్బా అమ్ము అమ్మ వచ్చినట్టుంది, వెళ్దాం పదా. అబ్బా పద, అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం రా. ఆశీర్వదించమ్మా. అమ్మా పెళ్లి చేసుకుని వచ్చేసినావా? ఏంద్రా ఇది మా? ఎక్కడో చూసినట్టున్నాను దీన్ని. అయ్యో హలో, డబ్బులు ఎప్పుడు ఇస్తావు రా బాబు? ఏయ్ చూసుకునేది లేదా? తప్పైందమ్మా. లేడీ బెగ్గర్. ఏంటి బెగ్గర్ అంటున్నావు? దిబ్బరొట్టి మొహం దానా. ఓవే కొట్టానంటే. ఓ ఎచ్చిమే.
నువ్వా? అవునత్తయ్య నేనే. నీకు ముందే తెలుసా నువ్వు అంత ఫేమస్సా? చెత్త నా కొడక పెళ్లి చేసుకొని వస్తావా? ఎక్కడ్రా ముండ నా కొడక నా పిల్ల మేము కర్రీ కొన్న కలవకుంటుంది నిచ్చగత్తం చెల్లి చేసుకున్నాడు అమ్మా కొట్టదమ్మను అనేది నాకు అప్పుడే డౌట్ వచ్చింది కానీ అందంగా ఉందని ఏంద్రా అందంగా ఉందా కాయతాలు ఏర్పడిన దాన్ని తీసుకొని వచ్చి అది అందంగా ఉందంటావా బయటికి తీసుకొని ఇంట్లో లేకపోతే దాంతో పాటు నువ్వు కూడా అడగ తిను ఉంది తెలుసా ఇప్పుడు కాదంటే భర్త ఆస్తి సగం రాసియాల్సి వస్తుంది అమ్మా పోరా పోయి అడగ తినండి రా పోరా అమ్మా